జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అసలు ఈ కార్పొరేషన్ ఎట్లా ఏర్పడింది, ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి, అసలు ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర ఏంటో మీకు ఏమైనా తెలుసా, ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? లేకపోయినా పర్లేదు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 1869 1869లో నిజాం ప్రభుత్వం ఫస్ట్ టైం మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చిందనమాట. అయితే అప్పుడు హైదరాబాద్, చాదర్ఘట్ ఈ రెండింటిని మున్సిపాలిటీగా మార్చింది. అయితే అప్పట్లో హైదరాబాద్లో 4, చాదర్ఘట్లో 5 డివిజన్లు ఉండేవి. నిజాం వచ్చిన తర్వాత నిజాం సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మొదటి సాలార్జంగ్, ఫస్ట్ సాలార్జంగ్ కింగ్ ఈ 2 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్ నియమించిండు ఫస్ట్ టైం. అయితే ఆ తర్వాత 1886లో చాదర్ఘట్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారింది. అప్పుడు అంటే 17 years తర్వాత చాదర్ఘట్ మున్సిపాలిటీగా ఉన్నది కాస్త కార్పొరేషన్గా మారింది. అయితే ఆ టైంలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత అనుకుంటున్నారు, 55 square kilometers మాత్రమే. అందులో ఉన్న జనాభా 3.5 లక్షలు. ఇప్పుడు చాలామంది పెరిగారు, అప్పుడు 3.5 లక్షలు ఉండే. అయితే 1921లో ఈ హైదరాబాద్ అప్పటికి చాలా ఏళ్ళైంది కదా, అప్పటికి 84 చదరపు కిలోమీటర్లు అంటే 84 square kilometers పెరిగింది. ఇప్పుడు జనాభా కూడా పెరిగింది దాంతోపాటు. అయితే ఈ జనాభా పెరుగుతున్న కొద్దికి ఇంకా డివిజన్స్ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అందుకే 1933లో ఏం చేశారు, చాదర్ఘట్ కార్పొరేషన్ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపేశారు. కలిపి దాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారు. 1900 దీనికి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక 1934లో ఫస్ట్ టైం కార్పొరేషన్కి ఎలక్షన్స్ నిర్వహించారు. సో ఎప్పుడంటే 1934. దాని తర్వాత 3 ఏళ్ళకి 1937లో అంటే 1937లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ రెండింటిని కలిపి జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ అని ఇంకోటి ఏర్పాటు చేశారు. అయితే 1942లో 1942లో కొన్ని రీజన్స్ వల్ల ఈ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాని క్యాన్సిల్ చేసేసారు. అప్పుడు అప్పుడు ఉన్న పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, మనకు ప్రీ ఇండిపెండెన్స్, అప్పటికి ఇండిపెండెన్స్ లేదు 1942 కాబట్టి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే 1945లో మళ్ళీ సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 50లో అంటే 1950లో సికింద్రాబాద్కు కార్పొరేషన్ హోదాతో పాటు జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీని కూడా హైదరాబాద్ మున్సిపాలిటీతో కలిపేసిండ్రు. అప్పుడు తిరిగి అప్పుడు కలిపినప్పుడు ఏం చేశారు, మళ్ళీ కార్పొరేషన్ హోదా కలిపి చేశారు దానికి. ఆ టైంలో 1951 నుంచి 54 వరకు ఈ హైదరాబాద్ కార్పొరేషన్కి మాడపాటి హనుమంతరావు అనే ఆయన తొలిసారి మేయర్గా పనిచేశారు ఆయన. అయితే ఇట్లా డివిజన్ చేసుకుంటూ పోతే ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఏమైందంటే 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చట్టం తీసుకొచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ మున్సిపాలిటీని కలిపేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని చేశారు. MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని మార్చేశారు. అయితే 56లో 1956లో హైదరాబాద్ అప్పటికి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా కూడా చేశారు. అప్పుడు కంబైన్ మన స్టేట్ కంబైన్ ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ముందు 56లో హైదరాబాద్ని అప్పటికి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చేశారు. అయితే ఆ టైంలో ముందు అప్పటి నుంచి కూడా రూలింగ్ మేజర్గా ఇక్కడ మన దగ్గర అయితే కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. సో ఎక్కువ పని చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మేయర్లుగా ఉన్నారు. అప్పుడులో జిహెచ్ఎంసీలో 4 జోన్లు ఉండేవి, 7 సర్కిళ్ళు ఉండేవి. 4 జోన్లు 7 సర్కిళ్ళు. అయితే దీని తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ ఎప్పుడు మారింది అంటే దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. జిహెచ్ఎంసీగా కన్సిడర్ చేయడానికి ఈ హైదరాబాద్ మెయిన్ ఏరియాలో కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి కదా, చాలా ఏరియాలు ఉన్నాయి. ఒకటి పక్కన ఎల్బీ నగర్, అటు పక్కన జీడిమెట్ల, ఇటు పక్కన శంషాబాదు, అటు పక్కన పటాన్ చెరువు, ఇట్లా చుట్టూ నగర 4 మూలలో ఉన్న అన్ని ఏరియాలని కలిపేసి ఇప్పుడు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు అంటే ఎల్బీ నగర్, గడ్డెన్నర, మల్కాజ్గిరి, ఉప్పలు, ఆల్వాలు, కాప్రా, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కూకట్పల్లి, రామచంద్రాపురం, పటాన్ చెరువు ఇవన్నీ 12 మున్సిపాలిటీలు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఇవి ఇంకా 8 పంచాయతీలు ఉన్నాయి. జల్పల్లి, శంషాబాదు, సాతంరాయి, మంకల్, మామిడిపల్లి, శారదానగర్, రావిలాల, అల్మాజ్గూడ ఇవి 8ని కలిపి ఏం చేశారు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కింద కలిపేసి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీగా మార్చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిందకి మార్చేశారు దీన్నంతా. ఇదండి. అయితే 2005లోనే గ్రేటర్ హైదరాబాద్ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే కొన్ని జ్యుడిషియరీ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అది ముందుకు పోలేదు 2005లో. అయితే 2007లో ఏమైంది, ఏప్రిల్ 16 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ లాస్ ఇవన్నీ అధిగమించేసి అప్పుడు ఫామ్ అయిందనమాట. అప్పుడు ఫామ్ అయ్యేటప్పటికి ఎంత ఉందంటే, స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నది ఎంత 55 ఉండే, ఇప్పుడు 175 స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు పెరిగింది. అప్పటికి 55 నుంచి 175 ఆల్మోస్ట్ 120 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగిపోయింది. అయితే విస్తీర్ణంలో అప్పట్లో ఎంత ఉండే మనకి మాట్లాడుకున్నది ఎంతకుందో 3.5 లక్షలు, ఇప్పుడు 45 lakhs ఉండే అప్పుడు 2007కి. గ్రేటర్ హైదరాబాద్కు మారడం అయితే ఇదంతా అయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్గా మారిన తర్వాత ఏమైంది, ఇదంతా లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ విస్తీర్ణం అంతా 650 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పెరిగిపోయింది. 55 ఎక్కడ, 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్కడ, అంత పెరిగి జనాభా 2007లో 60 లక్షలు ఉండగా ఇప్పుడు 1.5 కోటిన్నర దాటింది. ఆల్మోస్ట్ 1.5 కోటిన్నర ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు ఉన్నాయి, 30 సర్కిళ్ళు, 15 వార్డులు ఉన్నాయి. 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 15 వార్డులు. ఈ లాస్ట్ టైం అంతకుముందు మేయర్లుగా మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002 నుంచి 5 ఏళ్ళు 2002 నుంచి 2007 వరకు తీగల కృష్ణారెడ్డి ఆయన ఉన్నాడు. తర్వాత 2009 నుంచి 12 దాకా బండ కార్తిక్ రెడ్డి ఉన్నాడు. 2012-16లో మజీద్ హుసేన్ ఉన్నాడు ఇప్పుడు మన జిహెచ్ఎంసీ మేయర్గా. అయితే 2014లో మనకు తెలంగాణ డివైడ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా అట్లా 2 డివైడ్ అయిపోయినాయి. కాబట్టి 2014 తర్వాత 2016లో జరిగినాయి కదా ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అప్పుడు టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి ఈ బొంతు రామ్మోహన్ అని ఉన్నాడు కదా ఆయన మేయర్గా ఎన్నికయ్యండి. ఇప్పుడు కూడా బొంతు రామ్మయ్యనే ఉన్నాడు, చెర్లపల్లి కార్పొరేటర్ నుంచి ఎన్నికైనా. సో బొంతు రామ్మయ్య ప్రస్తుతం మేయర్. అయితే ఇంకా 3 నెలలు ఉంది యాక్చువల్గా ఈ జిహెచ్ఎంసీ అయిన కార్పొరేటర్ అంతా అవ్వడానికి, కొలాప్స్ అవ్వడానికి. కానీ కేసీఆర్ ఎందుకో ముందస్తు ఎన్నికలు తీసుకొని వచ్చిండు, 3 నెలలు ఉండగానే ఎన్నికలు తీసుకొచ్చిండు. మరి ఎందుకు ఇరకాటంలో పెట్టాలనుకున్నాడో ఏందో తెలియదు. కానీ అయితే ఇంక ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్కి, ఇంకో డిసెంబర్ 1 ఇంకో 10 రోజులు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అందరూ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారో మన హైదరాబాద్ ఓటర్లు ఎవరికి తీర్పు చెప్తారో చూడాల్సిందే. ఇదండి ఇవాళ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఇంకేమైనా వీడియోలు కావాలి, దేని గురించి అయినా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి మనం రీసెర్చ్ చేసి వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.